అప్పుడు రెండవ బాణం వేశాడు. వెడదొరపు తగిలి ప్రాణం పోయి నేల మీద పడి వెలవెలా తనుకుని మరణించాడు. బ్రహ్మాండమైన సంతోషంతో విశ్వామిత్రుడు ఇలాంటి అస్త్రం వచ్చాడనే ఉత్సాహంతో తిరిగి వచ్చాడు. విశ్వామిత్రునకు పాదనమస్కారం చేశాడు. రోహిత వధించావా? వధించాను స్వామి. మీరు కాదు, మీరే, మీ అనుగ్రహం వల్ల వధించగలిగాడు. సరే, పరిశుభ్రంగా ముక్తాపై కొలువుకు రమ్మన్నాడు. అప్పుడు మహారాజు ఆ కోయరాజుని శుభ్రంగా స్నానం చేసి వచ్చాడు. చక్కగా దుస్తులు వేసుకున్నాడు. మహానుభావ విశ్వామిత్ర, నా కోరిక తీర్చాలి, మీరు పాదపూజ చేయాలని ఉంది అన్నాడు. సరే చేసుకోమన్నాడు. ఆ విశ్వామిత్రుని ఆ పూజా మందిరాన్ని విసిగిపోయాడు. అక్కడ పవిత్రవంతమైన పీఠం వేశాడు. ఆ పీఠం మీద కూర్చున్నాడు. ఈ నీళ్ళలో భార్య పేరు కలగంధ. ఈ కలగంధల దగ్గరే ఉంది ఆ బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టించాడు నీళ్ళలో. ఆ పాదాలు పాదపొచ్చేది ఎలాగంటే భార్య నీళ్లు పోయాలి, భర్త కడగాలి, అది దాని ధర్మం. అంతేత భార్య కలకంధ నీళ్లు పోస్తూ ఉండగా ఆ వర్గంతో పాదాలు కడిగి ఆ వృతాన్ని శిరస్సును ప్రోక్షించుకుని పుష్పాలతో పూజించి మహదానందంతో గౌరవించి భక్తితో నమస్కరించాడు. నేను రోహిత, నేను చెప్పిన పని చేశావు, నాకు పాద పూజ చేశావు, నీకేం కావాలో కోరుకోమన్నాడు విశ్వామిత్రుడు. మహానుభావ, ఎన్నాళ్ళకి నా వ్రతం పండింది, నేను ఏ కోరినా ఇవ్వగల సమర్థుడు గనక, ఎంతవరకు ఈ కోయరాజ్యమే పరిపాలిస్తున్నాను గనక సప్తద్వీపములు పరిపాలించే శక్తిని అమ్మను కోరాడు. ఏడు దీవులు పరిపాలించే శక్తి అమ్మ నాయన అని గుళ్ళు పాడుతున్నాడు ఆయన విశ్వామిత్రుడు. ఒరే నాయన, కోరేది కొంత సమంజసంగా ఉండాలిరా. ఏడు దీవులు పరిపాలించే శక్తి ఓ కోయరాజు ఎలా వస్తుంది? ఈ జన్మలో సాధ్యం కాదన్నాడు. స్వామి, మీరు ఇవ్వలేదంటూ లేదు, ఇవ్వాలంటే ఏమైనా ఇవ్వగలరు, నా చేత ఏడు దీవులు పరిపాలింపజేయండి. సరే, ఇన్నిసార్లు అడిగావు గనక ఈ జన్మలో నేను ఇచ్చినా నీవు పరిపాలించగలవు, వచ్చే జన్మలో నీ చేత సప్తద్వీపములు పరిపాలింప చేస్తానన్నాడు. దగ్గర భార్య ఉండంది స్వామి, వచ్చే జన్మలో పరిపాలింప చేస్తే నేనెవరునో అతను ఎవరో శరీరం మారే మాకేం తెలుస్తుంది. ఈ శరీరం ఉండగానే మేము ఏడు దీవులు పరిపాలించే శక్తి నా భర్తకు ప్రసాదించరా స్వామి, మీరు శక్తివంతులు కదా, అపరబ్రహ్మలు కదా అన్నాడు. మంచిదేనమ్మా, ఈ జన్మలో మీరు చేసిన కర్మ చాలా ఉంది, ఈ కర్మను మీరు అనుభవించాలి, అది వచ్చే జన్మలో అపారంగా కష్టాలు మీరు పడవలసి వస్తుంది, ఆ కష్టాలన్నీ నా మీదనే వేసుకుని మీ చేత తీర్పు చేసి అనంతరాన్ని సప్తద్వీపంలో పరిపాలించే శక్తి ఇస్తానన్నాడు విశ్వామిత్రుడు. ఆమె మొండి పట్టుబట్టింది. అప్పుడు ఆయన పగపగ నవ్వి, అమ్మ, ఈ నేలలోహితుడు నీకు తొలిమగడా మలిమగడా అన్నాడు. అలా కుయ్యి బారిపోయింది. ఏమ్మా, మీ పెళ్లికి నేను రాలేదనా? నన్ను పదే పదే హెచ్చరించి ఇతనికి సప్తద్వీపంలో పరిపాలించే శక్తిని ఉన్నారు. ఓ జంబూ ద్వీపాన్ని ఇప్పుడు మీరు పరిపాలించలేరు. భూమి రథం చారసిందో రథస్థం జంబూ ద్వీపం, భూమిలో సగము భాగం జంబూ ద్వీపం, దాని చుట్టూ ఉన్నటువంటిది ఉప్పు సముద్రం, ఆ ఉప్పు సముద్రంతో నిండి ఉన్న జంబూ ద్వీపానికి మీరు అర్హులు కాదు, సప్తద్వీపాలు పరిపాలించలేరు. అమ్మా కలకంధర, ఇతరు నీకు తొలిమగడా మలిమగడా అన్నాన్ని బాధపడుతున్నావా? మీ పెళ్లికి నేను రాకపోయినా యోగ దృష్టిలో అంతా నాకు తెలుసు. జ్ఞానం త్రికాల విషయం గగనీచరత్వం ఐశ్వర్యం అష్టగుణతం శమనంచదోరా త్రికాల జ్ఞానం కలిగి మాకు ఉంటుంది అన్నాడు ఆయన. ఏం జరిగిందంటే, ఈ నేలలో ఇతరుకి చిన్నతనంలోనే తల్లిదండ్రి చచ్చిపోయారు. మంత్రి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. యుక్త వయస్సు వచ్చింది. అనేక మంది రాజకుమార్తెల యొక్క చిత్రపటాలు తెచ్చి చూపించినా ఏదీ తన మనసుకు నచ్చడం లేదు. మంత్రిశేఖర, నా కంటికి ఎవరైతే సౌందర్యంగా కనిపిస్తారో, ఎవరు నా హృదయాన్ని ఆకర్షిస్తారో వారినే వివాహం చేసుకుంటానని చెప్పేశాడు. ఎవరు వచ్చినా ఎంత అందగత్తెలు కనిపించినా తనకు మాత్రం అందంగా కనిపించడం లేదు. ఆ మధుమంతమనే నగరంలోనే ఒక నిమ్మల జాతిలో పుట్టినటువంటి కలకంధర అనేటువంటి ఒక పిల్ల ఉంది. ఆమె బాల్యావస్థలోనే పెళ్ళయింది. కానీ పెళ్ళైనా పెళ్ళంటే ఏమిటో కాపురం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉండగా కొన్నాళ్ళు కానీ రజస్వలయ్యింది. రజస్వలైనా ఆమెకు తన భర్తతో ఇంకా ముహూర్తం కాలేదు. ఆ సమయంలో ఒకనాడు పువ్వులు కోస్తున్నది ఎక్కడ ఆ కలకంధర. గున్నటేనుగు నెక్కి నీళ్ళలోహితుడు అదే మార్గాన్ని వెడుతూ కలకంధరను చూచాడు. ఆహా, ఇంత సౌందర్యవతి,
కానీ ఈమె కంఠంలో మంగళసూత్రం కనిపిస్తున్నది. ఈమె ఎందే నా మనసు నిలిచింది, ఇప్పుడు నేను ఏం చేశాడని తాను కోటకి వెళ్ళి విచారిస్తున్నాడు. ఈమె కూడా ఈ మహారాజుని చూచింది. చూచిన వెంటనే పువ్వులు కోయడం కూడా మానేసి అలాగే నిర్మిన్నురాలని చూచింది. తన భర్త ఉన్నప్పటికీ తన భర్తను అంతవరకు సోదరుడుగానే చూస్తుందా, అదే రజస్వలైన కారణంగా. ఏమైనా ఎందుకో నా మనసు ఇతను ఎంత లగ్నమైంది, ఇతడే నాకు భర్త కావాలని నిర్ణయించుకున్నది. ఇది క్రమక్రమంగా మహారాజుకు తెలిసింది. ఎట్లయినా అనుమతి తనకు భార్యగా తాను తీసుకోవాలి, లేకపోతే జన్మలో వివాహమే కాకూడదని నిర్ణయంతో ఉండిపోయాడు. ఇలా ఉండగా ఈ విషయం ఈ పిల్ల అత్తకి మామకి భర్తకి తెలిసింది. ఎప్పటికీ నేను పొరపాటు చేస్తుంది, కులానికి కలంకం వస్తుంది, ఉండకూడదని నిర్ణయించుకుని విషాన్ని ప్రయోగించేలా కదా. ఆ విషాన్ని ప్రయోగించినప్పుడు బాధపడుతున్న సమయంలో విషప్రయోగమును గ్రహించి చెలికత్తెలు కొందరు రాజుగారి కౌలు పెట్టగా మహారాజు వెంటనే తగినటువంటి రాజవైద్యులను పంపించి విషయానికి రక్షించి ఆ కలకంధులను రక్షించాడు. ఇది నెపంగా చేసుకుని వారిని అందరినీ కోటకు రప్పించి ఈమె నన్ను తలచినంత మాత్రం చేత నాయందేదో నిండు ప్రేమ ఉన్నదని అన్యాయంగా విషప్రయోగం చేశారు మీరు, ఇది పొరపాటు కదా. భార్యను ముద్దు పెట్టుకుంటావు, కూతురును ముద్దు పెట్టుకుంటావు, ముద్దులోకిటైనా భావాలు ఎదురుగా ఉంటాయని గ్రహించవద్దా, ఇంత అన్యాయం చేస్తారా, ఇంత ద్రోహం చేస్తారా, దీనికి మరణమే శిక్ష అని మహారాజు ఆ కొలువులో అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహు ప్రదేశంలో వెను వెంటనే ఈ కలగంధర యొక్క భర్తను నరికించాడు, మామగారిని నరికించాడు, అత్తగారిని దాసీగా అందించేశాడు. ఇక మిగిలినటువంటి ఆస్తి అంతా పశుపంచ లోహాలు చండాలుడు గమనించేశాడు. ఇక మిగిలింది ఒక కలగంధర, ఆమెను తాను స్వాధీనం చేసుకుని వివాహం చేసుకున్నాడు. ఏమమ్మా ఈ కథ అంతా నిజమేనా అన్నాడే, గడగడగడగడ వణికి స్వామి ఇంతే జరిగింది. సమర్థుడు గనక నీ భర్తను ఎవరూ ఏం చేయలేకపోయారమ్మా, కానీ నీలో తప్పులేదు, నీ నిష్కలంకమైన ప్రేమతో ఇతను ప్రేమించావు, కానీ మొదటి వివాహమైనటువంటి భర్త నీ వల్ల మరణించాడు గనక వచ్చే జన్మలో నీకు వైధవ్య దోషం తప్పదు. నీ భర్త నీకన్నా ముందే నీ భర్త మరణిస్తాడు. నీ భర్త ఈ నీలలోహితుడు, అవి పూర్వాస్తంతా కూడా చండాలు కమ్మేశాడు గనక ఇతడు రాజ్యం అంతా పోయి చండాల వాడిలో వచ్చే జన్మలో బతుకుతాడు. నీ కారణంగా నీ అత్త దాసీగా అమ్మబడింది గనక వచ్చే జన్మలో నీకు దాసీ యోగం తప్పదు. ఈ కర్మలు నేను అనుభవించాలి అవశ్యం, అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, కనుక బాధపడకండి. ఇది అనుభవించడం ఒక్క మీకు ఒక రెండు ఒక సంవత్సరంలో వచ్చే జన్మలో ఈ కర్మ అంతా నేను అనుభవింపజేస్తాను, నేను అపర బ్రహ్మను. తర్వాత నీ చేత సప్తద్వీపములు వేలుస్తాను, వచ్చే జన్మలో సుక్షత్రియవంశంలో నువ్వు పుడతావు, నీకేం బాధ లేదు అమ్మా, నీవు కూడా అంతే అని ఎవరిని ఆశీర్వదించాడు. ఆ దెబ్బతో లింగిపోయేవాడు స్వామి చిత్తం నీ ఇష్ట ప్రకారం ఏమన్నా మహదానందంతో విశ్వామిత్రుడు నీలలోహిత నీకేం భయం లేదు, నీ జీవితం మీద నీకన్నా ఎక్కువ నాకు బాధ్యత ఉన్నది, రానున్న జన్మలో తప్పకుండా నీవు ఏడు దీవులు ఏడుస్తారు, నీవు ఈ జన్మలో చేసిన పాపాన్ని అనుభవింపజేసేటప్పుడు బాధపడతావు, ఆ బాధపడేటప్పుడు అయ్యో 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 ఎందుకు విశ్వామిత్రుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటావు, ఆకలి కానీ పర్యవసానంలోని విషయం తెలియదు అని చెప్పి వారిని ఆశీర్వదించి మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు దేవతలకు వచ్చాడు. ఆలోచించాడు, ఏ మీకు దాసీయోగం పట్టలేదా, ఈ దాసీయోగం నుంచి ముందు తప్పించాలి, వచ్చే జన్మలో ఎవరికి ఈమెను దాసీగా విక్రయింపజేయడము అని ఆలోచించుకుంటూ వెళుతూ అలాగే పైకి పెడుతూ తన శిష్యుడైనటువంటి శనేశ్వరుని యొక్క లోకం చేరుకున్నాడు. అక్కడ తాను శని మహాశివ భక్తుడు కనుక ఈ విధంగా శంకరుని ఎక్కడ చూసినా కీర్తిస్తూ ఉన్నారట. కాగజ సంభవాయ కారణ కారణాయ మహాత్మ
వచ్చాడని శనేశ్వరుడితో చెప్పాడు. శనేశ్వరుడు శివపూజ పూర్తి చేసుకుని తిన్నగా వచ్చి, మహానుభావ గురుదేవా దయచేసావా, గురుదక్షిణ ఏం కావాలో కోరుకోమన్నాడు. ఒరే ఎప్పుడు వచ్చినా గురుదక్షిణ అన్నావురా, ఇప్పుడు సమయం వచ్చిందిరా, నీ దక్షిణ తీసుకోవాలని వచ్చానన్నాడు. అయితే శనేశ్వరుడు గురుదక్షిణ ఏంటి, శనికి విశ్వామిత్రుడికి గురు శిష్య సంబంధం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకోవాలి. కనిపించేవాడు సూర్యగ్రహణం వస్తుంది, సూర్యగోళం ఇది, అంతేగాని సూర్య లోకం మాత్రం కాదు. సూర్య లోకంలో సూర్యుడు ఉంటాడు, గోళాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. దక్షిణ దిక్కును ఎవడు పరిపాలిస్తున్నాడు, అతని అడుగును మూడవ లోకంలో ఉంటాడు. ఉత్తర దిక్కును కుబేరుడు పరిపాలిస్తున్నాడు, అతను రెండవ లోకంలో విత్తనంలో ఉంటాడు. వాళ్ళు ఉండే స్థానం వేరు, ఉద్యోగం వేరు. మండపేటలో పుట్టాడనుకోండి, వాడు రాజమండ్రిలో ఉద్యోగం చేయవచ్చు, మళ్ళీ మండపేట చేరుకోవచ్చు. ఇంకా స్వస్థానం ఇది, వాళ్ళు పరిపాలించే స్థానం అది. అలాగే సూర్యాది గ్రహములు ఈ ఏ గోళములు ప్రకాశిస్తారు, పరిపాలిస్తున్నారు, వాళ్ళ పేర్లతో ఆ గోళాలు ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తి సహజంగా తాను ఏడు గుర్రములు ఉన్నటువంటి ఏడు గుర్ర ఏకర చక్ర రథంపై తాను సంచరిస్తూ ఉంటాడు. ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క సారథి కాళ్ళు లేనటువంటి వాడు అనూరు, గరుత్మంతుని యొక్క అన్నగారు. ఆ సూర్యనారాయణ మూర్తి సష్టబ్రహ్మ కుమార్తె అయిన సౌమ్యాదేవిని వివాహం చేసుకున్నాడు. మయబ్రహ్మ యొక్క కొడుకులలో ఒకడు సష్టబ్రహ్మ, విశ్వకర్మ కుమారుల్లో ఒకడు సష్టాచారి, ఆయన కుమార్తె సౌమ్యాదేవి, ఆమెను వివాహం చేసుకున్నాడు. సౌమ్యాదేవితో సూర్యనారాయణుడు తలాగే కాపురం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరికీ కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు. ఆయనే యమధర్మరాజు ప్రాణాలు తీసుకోవడానికి వస్తాడే ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత అలా కొంతకాలం అయ్యాక సూర్యనారాయణమూర్తిని ఎన్నిసార్లు నేను పుట్టింటికి పెట్టాలని భార్య అడిగినా పంపించేవాడు కాదు. భార్యను విడిచి ఉండలేక తాను పంపేవాడు కాదు. ఇక నా భర్త ఎప్పటికీ పంపడం లేదు, నేను వెళ్ళకపోతే నా తండ్రిని చూడకపోతే ఉండలేనని ఒకనాడు ఏకాంతంగా నిలవబడి తన నీడనే అన్ని విధములా తనతో సమానమైన రూపలావణ్యాలు కలిగినటువంటి ఒక కాంతగా సృష్టించింది. ఇద్దరు కవల పిల్లల్లో ఉన్నారు, ఏమీ తేడా కనిపించడం లేదు. ఆ నీడ ప్రాణం ధరించి శరీరం ధరించి సౌమ్యకి నమస్కరించి, అమ్మా ఎందుకు నన్ను ఇలా సృష్టించేవాడు, నా ఛాయ వల్ల పుట్టేవి కలిగి నీ ఛాయాన్ని పేరు పెడుతున్నాను కాంత, నేను తిరిగి వచ్చే వరకు నా భక్తిని ఇలాగ సేవిస్తోంది, ఈ పరమ రహస్యం నాకు నీకు తప్ప ఎవరికి తెలియదని వీలేదు, నాకు ఎమ్మటనే కొడుకున్నాడు, వాణి నీ కొడుకులా చూస్తోంది, నేను తొందరలో వస్తాను, పుట్టింటికి పెడుతున్నాను, ఈ పరమ రహస్యం మాత్రం తెలియనీయకు మళ్ళీ హెచ్చరించి చెప్పి ఈ ఛాయాదేవిని భర్త దగ్గరికి పంపించింది. ఈ భర్త నిజంగా తన భార్య అనుకుని వెనక ముందు ఆలోచించకుండా హాయిగా కాపురం చేస్తున్నాడు. ఈ యమును చాలా చక్కగా చూస్తున్నది ఈ ఛాయాదేవి. ఈ సౌమ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళి వెళ్ళడంతోనే తండ్రి త్వష్టబ్రహ్మ ఎదురుగా ఉన్నాడు. ఉత్సాహంతో తండ్రి నమస్కారం అన్నాడు. చూశాడు తన భార్య శరీరంలో నీడ కనిపించడం లేదు, తన కూతురు శరీరంలో నీడ కనిపించడం లేదు. వెంటనే యోగ దృష్టిలో చూచాడు, భర్తతో చెప్పకుండా వచ్చిందని గ్రహించాడు. అమ్మా చాలా తొందరగా వచ్చావు, అవును తండ్రి, నిన్ను చూడాలని ఎంతకాలం నుంచో వాంచ ఉండిపోయింది. సరే అమ్మా నీ భర్తతో చెప్పి వచ్చావా? లేదు స్వామి, ఎన్నిసార్లు నేను చెప్పినా తాను ఎదిరించడమే జరిగింది కానీ నన్ను పంపించడం జరగలేదు. ఎంత పని చేసేవమ్మా, పతివ్రతం అనిపించుకుని ఇప్పుడు ఈ చిన్న పొరపాటు చేసావు. ఈ చిన్న పొరపాటు నీకు ఎంతో కర్మను పెంచుతుంది, వచ్చే జన్మలో గుర్రంగా పుట్టవలసిన యోగం నీకు పడుతుంది. ఆ కారణం చేత నేను చెబుతున్నాను, బాధపడదు. కూతురు అని నీకు నా ఎందు నీ ఎందు నాకు ప్రేమ లేకపోలేదు, ఆ కర్మ నా దగ్గరే అనుభవింపజేస్తాను, కర్మ అంతా నశింపజేస్తాను, గుర్రం అయి పడి ఉండమన్నాడు. స్వామి నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. సరేనమ్మా తెలియకదే చేసావు, తెలిసినా తెలియకపోయినా చేసిన తప్పు మాత్రం వదలదు. ఒకవేళ కాలు వేస్తే కాల్చకుండా, తెలిసి వేసినా తెలియక వేసినా నిప్పు కాల్చకుండా వదిలిపెట్టదు, విచారించకు. నీవెక్కడ గుర్రంగా ఉండు, నీ భర్త వచ్చాక నీకు శాప విమోచనం అవుతుంది, కర్మ విమోచనం అవుతుంది. అప్పుడు గుర్రంగా తిరుగుతుంది ఇక్కడ సౌమ్యాదేవి, అక్కడ ఛాయాదేవి భర్త కాపురం చేస్తుంది. చేయగా చేయగా ఊరుకుంటుందా, కొన్నాడు కానికి కొడుకు పుట్టాడు. ముందు శని పుట్టాడు, అది యముడు పుట్టాడు, ఆ యముడిని పెద్దవాడిగా పెంచుతోంది. తర్వాత రెండవ ఈమె కొడుకు పుట్టాడు, అతనికి శని అని పేరు పెట్టాడు. విషయాలు ఎలాంటి కొడుకులు పుట్టారని పూర్తి అలాంటి వాడు పుట్టారు, వాడు యముడు రెండో వాడు శని.
వాడు ఉన్నంత వరకు పీడింగ్ చేస్తాడు, రెండో వాడు ఉన్న ప్రాణం తీసేస్తాడు. అయితే ఈ శనీశ్వరుడు పుట్టిన తర్వాత ఈమె మనస్సు మారిపోయింది. ఆహా, శ్రీ యముణ్ణి ఎన్నాడు పెంచుతున్నాను, నా శని ఎంతో చక్కగా ఉన్నాడు, ఇక నా శని మీదే నాకు ఎక్కువ మక్కువ ఉండాలని యముడు సరిగా చూడకుండా శనిని బాగా పెంచుతోంది. ఈ యముడు ఇదంతా కనిపించాడు, కొన్నాళ్ళు చూశాడు ఆ చిన్నతనాలు. అమ్మా, నాకు తమ్ముడు పుట్టేగా నీ తలంపు మారిపోయింది, ఎప్పుడు నా తమ్ముడే బాగా చూస్తున్నాను, నా మగ చూడడం లేదు. ఈ రోజులగా ఏదైనా నా తమ్ముడు కన్నా ఎక్కువ మక్కువగా చూడకుండా ఉంటావా, నీ ఏం చేస్తాడో చూడమని కాలు పైకెత్తాడు. ఒరే యమ, నీవు నా కొడుకువేనా, కాలు పైకెత్తేవేనన్న తన్నడానికి తల్లినే తన్నడానికి సిద్ధమయ్యావు. నీవు నా కుమారుడువేనా, నీదో ఒక జన్మయేనా, ఏ కాలైతే నన్ను తన్నడానికి పైకెత్తేవో ఆ కాలు తెగిపడునుగా కాని చెప్పించేసింది. సూర్యుడు అంతా చూస్తున్నాడు, ఉరిగిపడ్డాడు. నిజంగా తల్లి కడుపోయితే కొడుకు ఆ మాత్రం తప్పు చేస్తే క్షమించదా? ఏమిటింత ఘోరంగా చెప్పించిందని యోగ దృష్టిలో చూసి, ఓహో, నా భార్య యొక్క నీడ నేను గుర్తించలేకపోయాను, వెనక్కి తిరిగి ఆలోచించలేదని తటాన్ని వచ్చి ఛాయా అన్నాడు. గడగడగడగడ వణిగిపోయి స్వామి, ఈ పరమరహస్యాన్ని సౌమ్యాదేవి చెప్పవద్దని కారణం చేత దాచి ఉంచాడు. సరేలే, నీ తప్పుగా అది సవతి ప్రేమ, అలా ఊరుకో. శని, ఈమె నీ తల్లి. యమా, ఈమె నీ తల్లిగా. అసలు నీ తల్లి మీ తాతగారింటికి వెళ్ళిపోయింది, కానీ ఈమె నన్ను సేవించిన మహాపతివ్రత. ఈమె మాట అమోహం. ఈమె మాట ప్రకారంగా నీ కాలు తెగిపడాలి న్యాయంగా. నేను ఉన్నాను గనక, నీ తండ్రిని గనక, నీవు నిరపరాధివు గనక, నేను కాస్త నీకు శాపవిమోచనం చేస్తున్నాను. కాలు తెగిపడకుండా అందులో ఉన్నటువంటి మాంసం అంతా నశించుగా కాన్నాడు. కాలు ఉన్నా లేనట్టుగా ఉండేడు, ఆ విధంగా మార్పు చేశాడు. అంచేతను యముడు ఇప్పటికీ ఈసగా ఎలా వస్తాడో ఎక్కడికి వచ్చినాను ఆ శాపం వల్ల, ఈసకాలంలో ఉంటాడు ఇప్పుడు యముడు. అప్పుడు ఆ యముడు ఆ విధంగా మార్పయ్యాక, శని, యమ, మీరిద్దరు ఎక్కడ అన్నాడు. ఛాయా, నేను వచ్చే వరకు ఇదిగో ఈ శని పాపతో రాజ యముడు కూడా నీ కొడుకుగా చూస్తూ ఉండమని శాసించి తాను అత్తవారింటికి వెళ్ళాడు. మామగారికి నమస్కారం చేశాడు. విశ్వకర్మ కుమారుడైన కృష్ణబ్రహ్మ అల్లుడా వచ్చేవా అన్నాడు. వచ్చాను మామయ్య, మీ అమ్మాయి మన నాతో చెప్పకుండా వచ్చేసింది, మీ కూతురుని ఇస్తే తీసుకువెళ్ళిపోతానన్నాడు. అదిగో నా కూతురున్నాడు. అదేంటి మామ, మామ గోదాను చూసి కూతురు అంటే అన్నాడు. అదంతే మరి, నీతో చెప్పకుండా వచ్చింది కనుక కర్మ గుర్రం రూపంతో అనుభవిస్తుంది, మరి గుర్రాన్ని తీసుకుపోయి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయక్కర్లేదు, నువ్వు గుర్రామై నా కూతురు దగ్గరికి వెళ్ళి శాపవిమోచన అవుతుంది అన్నాడు. అప్పుడు సూర్యుడు గుర్రం రూపం ధరించాడు, తన ఇల్లాల దగ్గరికి వెళ్ళాడు. ఇరువురు ఒకరినొకరు అలా స్పర్శ అయ్యేటప్పటికీ ఒక సద్యకాలంలో కవల పిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళు అశ్విని దేవతలు, దేవవైద్యులు. తర్వాత వాళ్ళు నిజరూపం ధరించారు. అశ్విని దేవతలను దేవవైద్యులుగా తాను స్వర్గాన్ని గమనించేశాడు. ఇల్లాలను వెంట పెట్టుకుని సూర్యనారాయణ మూర్తి తిన్నగా తన లోకానికి వచ్చాడు. ఆ కూడా వచ్చినటువంటి సౌమ్యాదేవి అలా నిలవబడ్డంతో ఆమె నీడ వల్ల తయారైంది కనుక ఛాయ, ఆ వస్తువు వస్తువు నమస్కారం చేసి సౌమ్యాదేవిలో ఛాయాదేవి కలిసిపోయింది. మామూలు నీడ వచ్చేసింది. చివరికి ఏమైంది, శనికి తల్లి లేకుండా పోయింది. ఎవడేమో ఏసగా ఆడించుకుంటూ వచ్చాడు. అమ్మా, ఎంత పని చేయో అమ్మా, నీ వల్ల నా కాలు ఇలాగ అయిపోయింది అమ్మా. అదేమిటి నాయన, ఇదిగో అదేమిటంటావు, నీలో కలిసిపోయింది నీ నీడ ఛాయ. ఆమె నన్ను పక్షపాతంగా చూచింది. ఈ నా తమ్ముడు పుట్టిన తర్వాత నాకు ఈ యోగం పట్టింది, నా తండ్రి వల్ల కాలేదని తెలిసింది, కానీ లేకపోతే మొత్తం కాలేకపోను, దీనికి కారణం మీ శని అన్నాడు. ఒరే శని, నేను పుట్టడం వల్ల నా కొడుకు కాలు ఎలాగైపోయిందా, నేను ఇక్కడ ఉంటా ఇంకేం జరుగుతుందో అని గుప్పుడుతో పట్టుకుని భూమి మీదకి విసురు కొట్టింది. ఆ విసురు కొట్టేటప్పటికి ఆ సులం లోపంలోని భూమి లోపం కూడా ఛేదించి ఆ వేగాన్ని భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన నైమిషారణ్యంలో ఘోరుడు ఏడుస్తూ ఉన్నాడు. సూర్యుడు అంతా చూసి ఏమి ఎరగనట్టుగా ఊరుకున్నాడు. అనంతరాన్ని అక్కడి విశ్వామిత్రుడు అతను యోగం బాగుండి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉన్నటువంటి విశ్వామిత్రుడు అతను ఏడుస్తూ ఉంటే చూశాడు. శంకర, శంకర, మహాదేవా, దిక్కులేని వాడైపోయాను, గ్రహరాజు కొడుకుని ఏం చేయని మహారణ్యంలో పడ్డానని ఇలా ఏడుస్తున్నాడట. దండకమండాలలో పట్టుకుని ఆ విశ్వామిత్రుడు నెమ్మదిగా జాలిపడి ఎవడరాయి కొన్నాడు ఇలా ఏడుస్తున్నాడని దగ్గరికి వచ్చాడు. ఆయన, శంభో మహాదేవ మృత్యుంజయా సాంబ సదాశివ, సాంబ సదాశివ.
ఫలిభూషా చంద్రకలాదర కలశోష ఆశ అంబర శత్రు విభీష ఈశా బసవలింగ దాస కోశ హే సాంబ సదాశివ. అది ఏడుస్తున్నాడు. నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు విశ్వామిత్ర. నాయనా నాయనా ఎవరు? ఆహా, బాలచంద్రుణ్ణి గంగాదేవిని దాచివచ్చి కైలాసం నుంచి వచ్చిన శంకరుడు వా స్వామి, అపరుద్రుడు వలె దర్శనమిచ్చేవి నా దురవస్థలోని బాధాలు పట్టుకుని ఇంకా ఏడుస్తున్నాడు. ఏడగ ఏడవకరా నాయన, అసలు నీకు ఏం వచ్చింది ఆపద చెప్పు. ఎవరో లేవు స్వామి, ఎవరినైతే నాకు యోగం తప్పలేదు. నవరత్నాలు మూట నవగ్రహాలకు గ్రహములకు అధికారి గ్రహరాజు సూర్యనారాయణ. గ్రహరాజు కొడుకునైనా నాకు ఈ గ్రహచారం పట్టింది అన్నాడు. సూర్యుడు కొడుకువా? అవును, సూర్యనారాయణమూర్తి ఇలా అయినటువంటి నా సవతి తల్లి సౌమ్యాదేవి నీడ వల్ల ఏర్పడిన ఛాయాదేవికి నేను పుట్టాను. నా ఎన్నగారు యముడు. కారణాంతరం వల్ల నేను పుట్టేకి నా తల్లి నా ఎన్న కన్నా నేను ఎక్కువగా గురువారు కూర్చిన కారణంగా మా ఎన్న యముడు మహాకోపంతో నా తల్లిని తన్నపోగా అతని కాలు తెగేటట్టుగా నా తల్లి శపించింది. ఆ శాపాన్ని విని నేను బాధపడ్డాను. నా తండ్రి గారు యథార్థం గ్రహించి కాస్త ఇచ్చకాలు చేశాడు. తర్వాత నా సవతి తల్లిని తీసుకున్న తండ్రి గారు వచ్చారు. అసలు తల్లి సవతల్లో కలిసిపోయింది. తల్లి లేని వాడిని అయ్యారు. నా వల్ల తన కన్న కొడుకులకు కాలలాగా అయిపోయింది అనే కోపం చేత విసిరు కొట్టే ఆ నా తండ్రి గారు కూడా చూస్తూ ఊరుకున్నాడు. కానీ ఏమి ఏడలేదు, ఇక్కడ పడిపోయాను. తల్లి అయినని తండ్రి అయినని గురువు అయినని మహప్రభో నన్ను రక్షించమని బాధలు పడుకున్నాడు. విశ్వామిత్రుడు అందు గొప్పవాడు. విశ్వామిత్రుడు ఆలోచించాడు, ఓ నాయన ఎంతవాడికి ఎలాంటి అవస్థ వచ్చిందిరా, ఏది తప్పదురా నాయన, నీ తండ్రిని నిన్నకు అమృతకాలి మీద రాసే బ్రహ్మదేవుడు కూడా తలకాయ ఊడిపోయింది, శివుడు ఓడగొట్టేశాడు. అంచేత కర్మయోగాలని వదలదు, ఏమి బాధపడదు. నేను చెప్తున్నాను ఇలాగే, ఇలా ఉత్తరంగా వెళ్ళిపో. హిమాలయ పర్వతం ఉంది. హిమాలయ పర్వతం మీద మూజవంతం అనే శిఖరం ఉంది. ఆ శిఖరం మీద సోమలకలు ఉన్నాయి. ఆ సోమలకలు తింటూ నీవు తపస్సు చేస్తూ ఏమి జంటలు. శంకరుడు ప్రత్యక్షమవుతాడు, నీకేం కావాలో కోరుకోమంటాడు. తప్పదు. అప్పుడు నీ తండ్రి గ్రహరాజు కనుక నన్ను ఒక గ్రహంగా మార్చేసేమని కోరుకోమన్నాడు. సరేనని విశ్వామిత్రుడిని నమస్కరించి అతను చెప్పిన తపో విధానం అంతా నేర్చుకొని ఉత్తరంగా బయలుదేరి ఆ మహానుభావుడైనటువంటి శని అలాగే పర్వతంపై ఎక్కుతూ ఉన్నటువంటి హిమాలయం మీద ఎక్కుతూ ఉన్నాడు. ఆ ఎక్కుతూ ఆ దంచుకొండ మించి మాంచి శక్తివంతుడై ఆ శనేశ్వరుడు ఎక్కుతూ ఇలా శంకరుడు గుణయాడు ముందు పెడుతున్నాడు ఉత్సాహంగా. మహాదేవ శంభో శివ మహాదేవ శంభో. సరియని మహాదేవ శంకర, నేను తిరిగి వెళ్ళను, నువ్వు దర్శనమాలి కదలాలి అని బయలుదేరి పెడుతున్నాడు. Oh, 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 oh.
ఏముందియా అంటూ పర్వతం ఎక్కాడు. ఎక్కాక చాలా దూరం వెళ్ళి ఆ కొండ మీద నిలబడి కిందకు దిగాడు శని. సూర్యుని యొక్క కిరణాలు వేడికి తన తండ్రి యొక్క అధిష్టాన కళ అయినటువంటి సూర్యబింబములో వచ్చిన వేడికి ఆ మత్స్యగంధలు కరిగిపోయి బిరబిరా కిందకు వచ్చేసి లోయల్లో తిరిగేటటువంటి జలచరాల మీద పడి చంపేస్తున్నాయట. అది చూసి అన్నాడట, ఆహా కదగిన మంచు బండలు ప్రగాఢభరమున పట్టు తప్పి కరగిన మంచు బండలు ప్రగాఢభరమున పట్టు తప్పి తగ్గిరి శిఖరాల నుండి తలహిత్తులు రాజు గదారి లోడి జీవరాశుల వరించుడు నుండెను పేదవారికి చెరుపు గదా బలాది కుల స్నేహము సంజయ పక్షి కరగిన మంచు బండలు ప్రగాఢపరమున పట్టు దక్కి దగ్గిరి శిఖరాల నుండి తలకిందులుగా అడిగదారి. ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పెద్ద పెద్ద మంచు బండలు ఉన్నాయే, సూర్యుని యొక్క వేడి కరిగిపోయి కింద పడుతూ జీవరాశులను వధిస్తూ ఉంటే పెద్దవాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి పేదవాడికి ఇదే గది కావు అనుకున్నాడు. అనుకుంటూ తిన్నగా వెళ్ళాడు. మూజవంతమైన శిఖరం పైకి ఎక్కాడు. అక్కడ స్వామలతలు తింటూ తపస్సు మొదలుపెట్టాడు. స్వామలతలు తింటే 10,000 సంవత్సరాల వరకు మానవుడు బ్రతుకుతాడని వేదంలో చెప్పబడింది. ఆ స్వామలతలు మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా పుట్టవు. 3 చోట్లు సప్త సింధువులు, శరణ్యావతి నది, ఈ పవిత్రవంతమైన హిమాలయం. అలాంటి మంచుకొండపై తాను కూర్చొని ఆ శంకరుని మనస్సులో పెట్టుకొని బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పటికి సదాశివుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. శని నీకేం కావాలో కోరుకో మహాదేవ, దర్శనమిచ్చేవా ప్రభు, నాకు కావలసింది నా తండ్రి యొక్క అనుగ్రహం కావాలి, నా తండ్రి గ్రహరాలు అట్లే నన్ను గ్రహాధికారినిగా చేయాలి. సంతోషం అట్లే చేస్తున్నాను. నీ తండ్రి కన్నా పైన ఉన్న లోకం నీకు ఇచ్చాను హాయిగా, కానీ నావలే నన్ను తపస్సులో నన్ను మెప్పించావు గనక నీకు ఈశ్వరత్వాన్ని కూడా ప్రసాదించాను. ఎంతవరకు శని అన్నారు, అందుకని నేను శనేశ్వరుడు అని పిలిచేదిగా. మరొకటి, నీవు ఎవరినైనా పట్టుకుని పీడించావా వాడు అడుక్కుపోతాడు, ఎవరినైనా బాగా చూసేవాడు ఉచ్చేలోకి వెళ్ళిపోతాడు. నీ చూపు అలాంటిది ఇచ్చాను నేను. మరొకటి, ఎవరినైనా పట్టుకుని నీవు పీడిస్తావు అనుకో, 7 ఏళ్ళన్నర కానీ 4 ఏళ్ళు కానీ పీడిస్తే అర్ధాష్టం శని ఎన్నాడు శని, వాడు నన్ను తలుచుకున్న నా మంత్రం పఠించిన నాకు అభిషేకం చేసిన వాడి జోలికి మాత్రం వెళ్ళవు. అలా వెళ్ళావంటే మీ అన్నగారికి చేసినట్టే నీకు చేస్తానన్నాడు. ఎవరు షోడంతో పొడి చేశాడు మాట్లాడలేడు మీరు వెళ్ళాడు. అలాగే నీకు మహాప్రభు, అలాగే నేను తప్పనిసరిగా నేను మీకు అభిషేకం చేసినటువంటి వాడిని ఏమీ పీడించనన్నాడు. చేతని ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ పడితే ఆ దోషం పోవాలంటే రుద్రాభిషేకం చేయమంటారు. ఇప్పటికీ కూడా అప్పుడు ఆ కీడు వదిలిపోతుందట. ఆ విధంగా స్థితిని పొంది మహదానందంతో శంకరుని కొనియాడి క్రిందకు వచ్చి విశ్వామిత్రుని కలుసుకుని, మహానుభావ గురుదేవ, నీ అనుగ్రహం వల్ల శివ సాక్షాత్కారం కలిగింది, నాకు గ్రహమండలాన్ని ప్రసాదించాడు, ఇదంతా మీ అనుగ్రహం, మీకేం కావాలో గురుదక్షిణ కోరుకోమన్నాడు. గురుదక్షిణ ఒరే ఇప్పుడు కాదురా, నీ లోకానికి నువ్వు సుఖంగా ఉండు, అవసరమైనప్పుడు నేను కోరుకుంటాను రా అన్నాడు. సరే అన్నాడు. తన లోకం వెళ్ళాడు. శనేశ్వరుడు అలా కాలం గడుపుతున్నాడు గ్రహరాజే. ఎప్పుడు అవసరం వస్తుందా, ఎప్పుడు గురువుగా నన్ను దక్షిణ కోరుతాడా అని ఎదురు చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఎంత ఈ శనేశ్వరుడు, విశ్వామిత్రుడు అప్పుడు వెళ్ళాడు, శిష్య గురుదక్షిణ నాకు ఇస్తానన్నావు కదా, ఇప్పుడు ఎలాగే స్వామి, మధుమందం అనే నగరాన్ని పరిపాలిస్తున్న నీలలోహితుని యొక్క భార్య అతను కర్తపుదేవి కలకంధర తొందరలో మరణిస్తుంది, ఒక మహారాజు కుటుంబంలో పుడుతుంది, చంద్రమతి అనే పేరుతో పెరుగుతుంది. ఆమె కర్మ తొలగించడానికి భార్య అతని భార్యను అతని భర్తను ఆమెను కలిపి కాశీనగరం పంపిస్తారు. అక్కడే బ్రాహ్మణ రూపంతో పడి ఉండు, ఆ చంద్రమతిని దాసిగా కొని ఆమెకి దాసిత్వం చేయించుకో, ఆ దాసిగా ఏకునేటప్పుడు ఎక్కువ బాధ పెట్టుకో సుమా, బాగా బాధ పెడితే ఆమె కోపం వచ్చిందంటే ప్రతివృత్తి ఏమైనా అందా నీ కొంప నా కొంప పోతుంది, బాగా ఆలోచించి పని చేయమన్నాడు. అలాగే స్వామి అని నమస్కారం చేశాడు. ఎప్పుడు ఆమె చచ్చిపోతుందా, ఎప్పుడు పుడుతుందా, ఎప్పుడు దాసీ కాకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఇతను శనేశ్వరుడు.
అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి అప్పుడు మహత్తరమైనటువంటి ఆనందంతో ఈ విశ్వామిత్రుడు ఈ విధంగా కాలకోశకుడుగా పుట్టి బ్రాహ్మణ రూపంతో శనీశ్వరుడు చంద్రపతి నందుచేత దాసిగా కొనవలసి వచ్చింది. ఇక స్వర్గానికి వెళ్దాం. పాపం వీళ్ళకి జన్మలో సంతానం లేదు. సంతానం కలిగేటట్టుగా వచ్చే జన్మలో నేనే చేయాలనుకున్నాడు ఆ మహానుభావుడు. అలా సంకల్పించుకుని స్వర్గలోకానికి వెళ్ళాడు. అతని యొక్క ప్రియురాలు మేనక, నలకూపరుడి యొక్క ప్రియురాలు రంభ, ఈ విశ్వామిత్రుడి యొక్క ప్రియురాలు మేనక ఆ మేనకా గృహానికి పెడుతున్నాడట. ఆ వెళ్ళే టైంలో పరమేశ్వరుడు అయినటువంటి నారాయణమూర్తిని తలుచుకుంటూ అపరబ్రహ్మైన విశ్వామిత్రుడు అలా పెడుతున్నాడు. గోపాల అనుకుంటూ ఏం చేస్తే బాగుంటుందా అని పెడుతున్నాడు విశ్వామిత్రుడు. సంతానం చాలా ప్రాబ్లాడతారు. సంతానం అక్కడ లేదంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు భర్త కట్టుబడి అంటున్నారు. పిల్లలు కావాలన్నారు అన్నప్పుడు ఎంతమంది పుట్టినా కావాలన్నారు. కృష్ణ పరమాత్మకి లక్షలు 71 మంది పిల్లలు పుట్టారట. సగర చక్రవర్తికి 60,000 మంది కొడుకులట. ఎన్నాళ్ళు గుర్తించారో వాళ్ళు ఎంత బాధపడ్డారు. ఇంకొక ఉన్నారా పనికిరాదంటున్నారు. అయితే పిల్లలు కావాలని కోరారంటే వాడి పేరే పుత్రుడు, పుత్రోదయం అన్నాడు. ఉన్నామ మరణం నుంచి తప్పించేవాడు కనుక పుత్రుడు. శరీరం అంతగా ఎలాగో బతుకుతాం. తినో తినకో ఎలాగో కాలం వెళ్ళిపోతుంది. చచ్చిపోయాక ఈ శరీరానికి ఆధారం లేదు. నువ్వు చేసిన ధర్మమే నీకు దిక్కు. ఎంత పెద్దవాడైనా 10 మేటలు కడతాడు, 20 ఎకరాల భూమి కొంటాడు, ఏమిటో సంపాదిస్తాడు, శరీరంతో సహా వదిలేసిపోతాడు. ఏది వీటికి సంబంధం లేదు. అద్దెకొంపాలి. అక్కడ పోయినప్పుడు వీటికి సుఖం ఉండాలి. కుటుంబాన్ని పోషించడానికి పాపము పుణ్యము వీడు చేస్తూనే ఉంటాడు. ఈ దోషం పోవడానికే ఈ కొడుకును రక్షించాలి. పరలోకాలు పోయాడనుకోండి, వీడేదో పాపం చేశాడు, తప్పాతో పోవడం ఏదో చేస్తుంటాడు. అప్పుడు పుత్రుడు అనేవాడు ఆ పున్నామ నరకం నుంచి తప్పించడానికి తండ్రికి తెలివంతగా చేస్తూ ఉంటాడు, ధర్మోదయం ఇస్తూ ఉంటాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ పని పితృదేవతని ఫలితం తీసుకుపోయి ఆ మన సంకల్పించి చేసినట్లయితే, తల్లిదండ్రులు సంకల్పించి చేసినట్లయితే వాళ్ళు ఎక్కడున్న అందించి వాళ్ళ కర్మవిమోచనం చేయిస్తూ ఉంటారు. అందుచేత ఒకవేళ అలాంటి కొడుకు పట్టకపోవచ్చు, పుత్రుడు కావాలి. అందుచేతనే దత్తపుత్రుడు వారు నిర్ణయించారు. ఎవరినైనా పెంచుకుని తద్వారా తన సంతానం ఉంటుంది, తద్వారా తన ఉన్నత స్థితిని పొందవచ్చు. అది పుత్రుని యొక్క లక్షణం. అదే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని చూపిస్తాడు. కృష్ణ ఏమిటిదంటాడు అర్జునుడు. అలా చూడు అర్జున, పతంతి పితరో క్రియా పిండోదక క్రియలేనటువంటి పితృవర్గం ఎలా నరకగతికి పోతున్నారని చూపించాడట. వాడు 10 మంది కొడుకులు పుట్టే లాభం ఒకడూ కూడా వాడికి కర్మకాండ చేయడం లేదని విచారించాడట. ఆ కారణం చేత పుత్రుడు కావాలని కోరుకుంటారు. అలాంటి పుత్రుడు లేకుండా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ కుమారుడు నేను ఏ రకంగా అయినా వచ్చే జన్మలో ఇవ్వాలనుకున్నాడు విశ్వామిత్రుడు అపరబ్రహ్మ కనుక. Oh, my God.
మేనకార్యం ఎదురుగా వచ్చి కలపవృక్ష సంబంధమైన పుష్పాలు వర్షంగా కురిపిస్తూ సువాసనలు నివాళిస్తూ ఉండగా పూల మీద నడిపించి తన కుటీరంలో తీసుకువెళ్ళి హంసతులికా తలపం మీద విశ్వామిత్రుడు కూర్చున్నాడు. మేనకాదేవి ఇచ్చినటువంటి తాంబూలం వేసుకుంటూ ఉన్నాడు. మేనకాదేవి బాధలు ఒత్తుతూ ఉంది. ఆ అతను ఏదో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో కుబేరుడు యొక్క కుమారుడు తన నలకూపరుడు తన ప్రియురాలైనటువంటి రంభ యొక్క గృహానికి వెళుతున్నాడు. స్వర్గంలో మనకన్నా ఎక్కువ బాధ అక్కడ. స్వర్గలోకి ఏదో సుఖం ఉందంటారు. వారు గొడవలు వాళ్ళు వాళ్ళు పోట్లాడుతూ చెప్పలేదు ఉంటాయట రాగడి వేషాలు. సరే అలా వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో పాపాల కోపంలో ఉన్నటువంటి తక్షకుడు అనేటువంటి నాగరాజు, ఆ నాగరాజు కొడుకు బాలనాడు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని చూచి వస్తానని తండ్రి దగ్గర సెలవు తీసుకొని పాపాల లోకం నుంచి ఒక్కో లోకం దాటుకుంటూ స్వర్గలోకానికి వెళ్ళాడు. ఈ స్వర్గలోకంలో వెళ్ళేటప్పటికి ఈ బాలనాడికి దేవగానం వినపడిందండి. ఆ సంగీతం వినిపించింది. పాముకి కనిపించేటప్పుడు వినిపించదు, వినిపించేటప్పుడు కనిపించదు, రెండు కంటి వల్ల జరుగుతూ ఉంటాయి. అంతే కన్ను వినిపించింది అనుకోండి కనిపించదు, కనిపించింది అనుకోండి వినిపించదు. అంటే అది బాలనాగులా పడగాడించుకుంటూ ప్రతిరూపమైన సర్వరూపంతో వస్తున్నాడు ఒక మార్గాన్ని. ఆ మార్గాన్ని కుబేరుడు నలకు కుమారుడు నలకూబరుడు రంభాగృహానికి వెళుతున్నాడు. ఈ బాలనాగుకి సంగీతం వినిపించి అలా వింటూ ఉన్నాడు. కంటితో నడుస్తూ ఉన్నాడు. ఆ వింటూ నడుస్తూ అలా పాగుతూ ఉన్న కారణం చేత కనిపించడం లేదేమో, ఎలా దారింటే అలాగే పోతున్నాడు. ఆనందం ఆ దారిలో వస్తున్నాడు నలకూబరు. మీరే వచ్చేసాడు. ఏమిటి క్రోధ సర్పం? వచ్చేవాడు కుబేరుని యొక్క కుమారుడు నలకూబరుడు శక్తివంతుడు తెలిసినప్పటికీ నా మీదకు వస్తున్నాడే క్రూర సర్పం, వరి సర్పాధమా అని వరలో కట్టాలు తీసి ఆ వస్తూ ఉన్నటువంటి బాలనాథుడు రెండు ముక్కలుగా ఖండించాడు. అటో ముక్క ఇటో ముక్క పడిపడి విలవలా తనుకుంటున్నాడు నాడు. ఇంతలో నలకూబరుడు ఉత్సాహంతో రంభాగృహానికి వెళ్ళాడు. రంభతో హాయిగా సంభాషణ చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఇక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆ తక్షకుడు ఉన్నాడే పాతాల లోకంలో. అయ్యో స్వర్గానికి వెళ్ళిన కొడుకు ఇంకా రాలేదు, ఏమయ్యాడో నాకు చాలా బెదురుగా ఉన్నదని కుమారుని భటులను పంపించాడు. ఆ నాగపడు స్వర్గానికి వచ్చారు. అలా తొందరగా చూస్తుండగా మార్గంలో రెండు ముక్కలుగా పడి ఉన్నటువంటి ఆ బాలనాగుడు తీసుకుని తొందరగా తక్షకుడి దగ్గరికి వచ్చి చేతికిచ్చారు. స్వామి ఎవరేం చేసేవారు, నీ కొడుకు రెండు ముక్కలుగా ఖండింపబడ్డాడు. చేతి చూచి చూడటంతోనే అధిక ప్రేమ కలిగినటువంటి కొడుకు అలా ఖండింపబడ్డంతో ఆ దుఃఖాన్ని పట్టలేక పాపం ఆ నాగరాజు ఆ రెండు ఖండములు తన యొక్క పురుష రూపంతో అలా ధరించిన వాడు కొడుకా నాయన, ఎవరు నీకు ఈ దుర్భరమైనటువంటి దుఃఖాన్ని పెట్టారు? ఎవరు నీకు అన్యాయంగా ఖండించారు? ఏం చేశావు? నీవు లేకుండా నేను ఎలా బ్రతకడం? తిన్నగా తను పూజించే మహాలింగాన్ని సమీపించి ఆ లింగం దగ్గరే రెండు ఖండములు పెట్టి తాను తన ప్రతిరూపమైన సర్పరూపం ధరించి ఆ లింగాలను చుట్టుకొని ప్రభు నా కుమారుని బ్రతికించావా? నేను బ్రతికి ఉంటా. లేదంటావా నా తల నీ లింగానికే కొట్టుకుని ఇక్కడే నేను మరణిస్తానని ఘోరంగా శపథం చేసి ఆ మహానుభావుడైనటువంటి తక్షకుడు ఆ ఉన్నటువంటి నాగపడులు చూస్తూ కన్నీళ్ళు విడిచిపెడుతూ ఉండగా ఆ రెండు అలాగే దగ్గరికి అతికేసి దగ్గరికి చేర్చే ఖండములు ఆడుతూ ఉన్నటువంటి నాగరాజు తన పడగ మీద ఉన్నటువంటి జీవరత్నాన్ని అలా తాకించి ఆ శరీరం అలా దగ్గరకు అతికించి ప్రాణం రాని కారణంగా శంకరుని కొరకు ఎదురు చూస్తూ శివధ్యానం చేస్తూ ఉండిపోయాడట. శంభో హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, శంభ Oh,
చేయటప్పటికి శంకరుడు అనుగ్రహించి ఆ శరీరాన్ని ప్రాణం ఇచ్చాడు. మామూలుగా బాలరాజు కరచరణములతో రూపం ధరించి తండ్రికి నమస్కరించేటప్పటి సత్వరూపం వదిలి కరచరణాద్యవయములతో శరీరం ధరించి తక్షకుడు నాయన ప్రతికేళ శివుడు అనుగ్రహించాడని కౌగులించుకుని ఎందుకు నాయనానికి స్థితి వచ్చింది? తండ్రి, నేనేమీ తప్పు చేయలేదు. ఇంద్రుణ్ణి దర్శించాలని రాజ్యం పెడుతున్నా. అప్పుడు నాకు దేవగానం చెవిలో పడగా మన సత్వజాతికి ఉన్నటువంటి సహజ స్వభావం కారణంగా